ఆస్ట్రేలియాతో టీ ట్వంటీ మ్యాచ్ ని ఆడడానికి హైదరాబాద్ వచ్చిన ఇండియన్ క్రికెట్ టీం ప్లేయర్స్ లో కొందరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటికెళ్లినట్టుగా తెలుస్తోంది మరి ఈ విషయం బయటకు తెలియడంతో చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు చరణ్ రేంజ్ ఇది అంటూ కామెంట్లు చేస్తున్నారు మరి చరణ్ అసిస్టెన్స్లో ఒకరు హార్దిక్ పాండ్యాతో ఫోటో దిగారు దాన్ని ట్విట్టర్లో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్ అనే మరికొంతమంది భారత క్రికెటర్స్ రామ్ చరణ్ ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన ఫోటోలు రామ్ చరణ్ షేర్ చేస్తారేమో చూడాలి ప్రస్తుతానికైతే హార్దిక్ పాండ్యా ఫోటో మాత్రమే సోషల్ మీడియాలో చక్కెర కొడుతోంది రాజమౌళి రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమాతో చరణ్ క్రేజ్ బాగా పెరిగింది నార్త్ ఆడియన్స్గా ఆయన బాగా కనెక్ట్ అయ్యారు ఈ సినిమాతోనే ఇండియన్ కార్డర్స్లో మరి కొంతమంది రామ్ చరణ్కి అభిమానులుగా మారిపోయారట ఇండియన్ క్రికెటర్స్లో కొంతమంది రామ్ చరణ్కి అభిమానులుగా మారి ఉంటారు సూర్యకుమార్ యాదవ్ అయితే రామ్ చరణ్కి వీరాభిమానాన్ని ప్రచారం జరుగుతోంది తన అభిమాన హీరోని కలుసుకోవడం కోసమే అతను చరణ్ ఇంటికి వెళ్లారని అంటున్నారు మొత్తానికి రామ్ చరణ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఇందులో కేఆర్ అద్వాని హీరోయిన్గా నటిస్తోంది కాలీవుడ్ నటుడు ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమా తర్వాత కన్నడ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు చరణ్ ఏదేమైనా ప్రశాంత్ నీళ్ళతో కూడా సినిమాని మరి కొట్టేశారు ఏది మన మన ప్రస్తుతం మన రామ్ చరణ్ ఇంటికి మన ఇండియన్ క్రికెటర్స్ రావడం అనేది ఇప్పుడు చాలా పెద్ద విషయం అనే చెప్పాలి సో ఎంత పాపులారిటీ ఉంటాయో క్రికెట్ మా ఇంటికి వస్తారు అంటూ అభిమానులు చాలా గర్వంగా చెప్తున్నారు మన హీరో రావడం అంటే చాలా స్పెషల్ అని దీనికి సంబంధించిన విషయాన్ని షేర్ చేస్తూ థర్టీ ఈస్ ఆర్ రామ్ చరణ్ అంటూ పొగుడుతలు కురిపిస్తున్నారు మెగా ఫ్యాన్స్